మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈరోజు రావడం జరిగింది. బీజేపీలో ఈరోజు ఎక్కువ మంది వివిధ కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ అంత పార్టీలో చేరడం జరిగింది. ఇదంతా కూడా శుభపరిణామంగా భావిస్తున్నాం. జరబోయే రోజుల్లో కదిరి నియోజకవర్గమే కాకుండా దాదాపు కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 నియోజకవర్గాల నుంచి కూడా ఎక్కువ చేరికలు ఉంటాయి. రాష్ట్రం అంతా కూడా బీజేపీ వైపు చూస్తుంది. ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా అడుగంటబోయిన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ప్రజలకందరూ కూడా బీజేపీ కనిపిస్తుందని తెలియజేస్తూ, నరేంద్ర మోడీ నాయకత్వంలో జరగబోయే రోజుల్లో కదిరి నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా ప్రజలందరూ కూడా అండదండలుగా ఉండి వారి యొక్క అవసరాలు తీర్చడానికి వజ్రభాస్కర్ నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. ప్రతి ఒక్క గడపకు తీసుకొచ్చిన బాధ్యత మన మీద ఉంది. దాంతో పాటు మాజీ మంత్రులు, ఈ రాష్ట్ర సీనియర్ నాయకులు, దళిత బిడ్డైన రావల్ కిషోర్ బాబు గారు వచ్చారు. మరి అదేవిధంగా మన ఎవరైతే జాతీయ అధ్యక్షులుగా ఉన్నారో బంగారలక్ష్మి గారి యొక్క కుమార్తె బంగారు శృతి గారు నాగర్ కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేశారు. ఆమె కూడా మన కదిరి ఆడబిడ్డ నరసింహస్వామి యొక్క దీవెనలో ఆమెకు ఉండాలని చెప్పి మనం కోరుతూ స్వాగతం పలికాం. దాంతో భాగంగా ఈ రోజు వేదిక మీద జిల్లా అధ్యక్షులు అంకారెడ్డి గారు, అదే విధంగా హిందూపురం పార్లమెంట్ పోటీ చేసిన ఎక్స్ఎమ్మెల్యే ఎంపీ పరసార్థి గారు, మరి అదే విధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, లలిత్ కుమార్ గారు, ఈ యొక్క కార్యక్రమంలో నన్ను ముందు నుండి నడిపించిన మన అమర్నాథ్ రావు గారు, రామచంద్రయ్య గారు, నరసింహారెడ్డి గారు, మరి ఈ యొక్క నేషనల్ చైర్మన్ అయిన ఈ యొక్క పట్ట కులానికి ఏకైక నాయకుడు జమ్మల బడి నుంచి శ్రీనివాస నాయుడు గారు కూడా ఈరోజు ప్రభుత్వ తరఫున ఆయన వచ్చాడు. ఒకసారి లేచి నమస్కరించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. దయచేసి చుట్టుపక్కల ఇక్కడంతా నిలబడారు, చేతుల మీద కూర్చోండి. ఇంకా వెనక పనులు వస్తున్నాయి. మీరందరూ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు లేట్ అయినా సరే దయచేసి పెద్దలు చెప్పే ముఖ్యమైన నిమిషాలు ప్రతి ఒక్కరూ 2 నిమిషాలు ముగిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఓపిక కూర్చొని ఇక్కడ ఫోన్ చేసుకుని పోయే విషయాన్ని మీరు గమనించాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు, ఈ రాష్ట్ర ముద్దుబిడ్డ, అల్లు పెరగని నేత, మన బీజేపీ అగ్రనేతలలో ఒకరైన మన కన్నా లక్ష్మీనారాయణ గారు భారత మాత ఫోటోకి, అదేవిధంగా మన బిఆర్ అంబేద్కర్ గారి ఫోటోకి పూలమాల వేసి టెంకాయ కొట్టాల్సిందిగా కోరుతున్నాం. హలో, మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్సారథి గారికి, మాజీ మంత్రివర్యులు పెద్దలు రావెల కిషోర్ బాబు గారికి, జాతీయ దళిత మోర్చా కార్యదర్శి అయినటువంటి శ్రీమతి బంగారు శృతి గారికి, సోదరుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి, సోదరుడు శ్రీనివాస నాయుడు గారికి, జిల్లా ఇన్ఛార్జ్ నీలకంఠ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నాయకులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు నా నమస్కారం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ యొక్క సమావేశానికి రావడం దేశంలో ఒక మార్పును సూచిస్తూ ఉంది. అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వెంట నడుస్తున్న దానికి ఉదాహరణ ఈ యొక్క సమావేశం. కాబట్టి పెద్ద ఎత్తున జిల్లాలో భారతీయ జనతా పార్టీలకి రావడానికి అనేక మంది నాయకులు ఇతర పార్టీల నుంచి వరుస పాట పడుతున్నారు. కారణం, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నిజాయితీ పాలన ఈ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపి ఒక 5 నిమిషాలు బాబు గోపాల్ ఒక 5 నిమిషాలు అన్న మాట్లాడిన తర్వాత ఇప్పుడు మన కదిరి ఆడబిడ్డ మనకు తెలుసు ఈ దేశ అధ్యక్షుడిగా పనిచేసిన బంగారు లక్ష్మణ్ గారు ఒక సాధారణ కుటుంబం నుంచి భారతీయ జనతా పార్టీ అఖిల భారత అధ్యక్షుడు అయ్యారంటే ఈ బీజేపీ ఎంతవరకు స్థానం ఇస్తుందో మీకు తెలుసు. అలాంటి వ్యక్తి కుమార్తె ఈరోజు మన ముందునుంది. మనకి కదిరి పట్నం 3వ వార్డులో ఉండే బంగారు లక్ష్మణ్ కాలనీ తెలుసు. మొన్ననే 1 కోటి రూపాయలు ఇచ్చి సిసి రోడ్లు వేసాం. 2000 ఇళ్ళు అక్కడ నిర్మాణం జరిగాయి. ఈరోజు పడుగు బలిన వర్గాలు కమ్మ రెడ్డి మాదిగ బలిజ బోయ అన్ని కులాల ఆ యొక్క కాలనీలో ఉన్నారు. ఈరోజు ఆ యొక్క మహానేత కుమార్తె మన ముందర వచ్చింది. ఇప్పుడు ఆమె మన గురించి 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈరోజు రావడం జరిగింది. బీజేపీలో ఈరోజు
ఎక్కువ మంది వివిధ కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ అంత పార్టీలో చేరడం జరిగింది. ఇదంతా కూడా శుభపరిణామంగా భావిస్తున్నాం. జరబోయే రోజుల్లో కదిరి నియోజకవర్గమే కాకుండా దాదాపు కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 నియోజకవర్గాల నుంచి కూడా ఎక్కువ చేరికలు ఉంటాయి. రాష్ట్రం అంతా కూడా బీజేపీ వైపు చూస్తుంది. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా అడుగంటబోయిన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ప్రజలకందరూ కూడా బీజేపీ కనిపిస్తుందని తెలియజేస్తూ, నరేంద్ర మోడీ నాయకత్వంలో జరగబోయే రోజుల్లో కదిరి నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా ప్రజలందరూ కూడా అండదండలుగా ఉండి వారి యొక్క అవసరాలు తీర్చడానికి వజ్రభాస్కర్ నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. మాజీ మంత్రివర్యులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఈరోజు రావడం జరిగింది. బీజేపీలో ఈరోజు ఎక్కువ మంది వివిధ కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు కానీ అంత పార్టీలో చేరడం జరిగింది. ఇదంతా కూడా శుభపరిణామంగా భావిస్తున్నాం. జరబోయే రోజుల్లో కదిరి నియోజకవర్గమే కాకుండా దాదాపు కదిరి చుట్టుపక్కల ఉన్నటువంటి 2-3 నియోజకవర్గాల నుంచి కూడా ఎక్కువ చేరికలు ఉంటాయి. రాష్ట్రం అంతా కూడా బీజేపీ వైపు చూస్తుంది. ఎందుకంటే ఈ రోజున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ పూర్తిగా అడుగంటబోయిన పరిస్థితుల్లో ప్రత్యామ్నాయంగా ప్రజలకందరూ కూడా బీజేపీ కనిపిస్తుందని తెలియజేస్తూ, నరేంద్ర మోడీ నాయకత్వంలో జరగబోయే రోజుల్లో కదిరి నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి సమస్యలున్నా ప్రజలందరూ కూడా అండదండలుగా ఉండి వారి యొక్క అవసరాలు తీర్చడానికి వజ్రభాస్కర్ నేను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.